మాతాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ఆధ్యాత్మిక సామాజిక కార్యకర్త ట్వింకిల్ శ్యామ్ ఆరోపించారు. విశాఖ జిల్లా గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచంలో భారతదేశానికి పెట్టింది పేరని అలాంటిది ఇప్పుడు దేశ ప్రతిష్టతను కొంతమంది రాజకీయ నాయకులు మతాలను అడ్డుపెట్టుకొని ప్రతిష్టను పాడు చేస్తున్నారన్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను సరిచేయలేని పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు మతాలపై ప్రజలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఆధ్యాత్మికత కలిగిన వారిని రాష్ట్ర దేవాదాయ మంత్రిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత దేవాదాయ మంత్రికి వేరే శాఖను కేటాయించి ప్రభుత్వంపై పడుతున్న మచ్చను తొలగించుకోవాలన్నారు. దేశంలో ఉన్న ప్రతి హిందూ అమరావతి వరకు కూడా ప్రతి రోజు ఒక బాగ్దాజో జంక్షన్ లో నేషనల్ హైవే మీద నించుని ప్లకార్డ్స్ పట్టుకొని మన తాలూకా నిరసన కూడా తెలియచేయచ్చు. అందరం కలిసి అక్కడికే వెళ్ళాలి, అక్కడే చేయాలని అనుకోవాల్సినటువంటి ఇదేమీ లేదు. రెండోది, ఇక్కడ 151 మందితో శాసనసభ్యులతోటి ఉన్నటువంటి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇలాంటి విధ్వంసకరమైనటువంటి చర్యలకు పాల్పడి చట్ట పేరు తెచ్చుకోవాలని చెప్పేసరి నాకు తెలిసైతే ఏ నాయకుడు ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. ఇన్ కేసు వాళ్ళ పార్టీలోనే ఎవరైనా వాళ్ళకి సంతృప్తి చెందిన అసంతృప్తులు ఎవరైనా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేశారా, లేదంటే ఏమైనా పిచ్చివాళ్ళు మతోన్మాదులు ఉగ్రవాదుల పని అనేది గౌరవ పోలీస్ శాఖ వారు దీన్ని కూలంకుషంగా పిన్ టు పిన్ కూడా చాలా జాగ్రత్తగా ఏ ఒక్క దీన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఆధారాన్ని కూడా సేకరించి అతి తొందరలో ఎంత తొందరగా వీలైతే అంత ప్రజల తాలూకా మనోభావాలు చాలా సున్నితమైనటువంటి అంశాలతో కూడుకున్న అంశం కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ ఆదేశించి ఉన్నారు, కానీ ఇంకా చాలా స్పీడ్ అప్ చేయాలి. రెండోది, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడిలా ఒక పోలీసులా వ్యవహరించి మన వ్యవస్థని మన దేవాలయాన్ని మనం కాపాడుకునేటట్టుగా మనం అందరం కూడా మన ప్రవర్తన ఉండాలి. మీకు ఇంకొక ముఖ్యమైన కూడా విన్నపం కూడా నేను ఏం చేస్తున్నానంటే దేవుడిని మనం నమ్ముతాము, మనల్ని కాపాడతాడు. ఆ సృష్టికర్త ఈ సమస్త విశ్వానికి కూడా ఆ పరమేశ్వరుడే సృష్టికర్త కాబట్టి అలాంటి మనల్ని కాపాడే మనల్ని రక్షించే భగవంతుణ్ణి ఎవడో ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు ఒక నీచుడు వచ్చి విగ్రహాలు ధ్వంసం చేస్తే దేవుడు ఏమైనా డ్యామేజ్ అవుతుందా? మన తాలూకా సెంటిమెంట్స్ అంటే మనం ఎంతైతే దాని గురించి ప్రచారం కల్పిస్తున్నామో చాలా మంది దురదృష్టకరమైన విషయం ఏంటంటే రాముని విగ్రహం ధ్వంసం అంటే సరిపోతుంది, రాముడి తల నరికారు విఘ్నేశ్వర స్వామి.